అందరికి నమస్కారం. నేను అమ్మ సంగమం సంపత్ బార్ మాట్లాడాను. అందరి కూడా మాట్లాడి పెద్ద దినాలు అయిపోయా. ఎందుకోసం ఈ లేట్ అయినంటే, ఇప్పుడు మనం కమ్మవార్ కల్చరల్ అకాడమీ మూలంగా కమ్మ సంగమం అంటే ఒక నిగల్చిని మనం తయారించుతుంది. ఆ నిగల్చినోడ నోకం ఏమిటంటే, ఒక సంకల్పం వాళ్ళకైలో ఓరోరు ఒక సంకల్పంతోడు పనిచేస్తేదో పైకి రాముడు. ఏదో సిక్కిన బతుకుని బతికిని సిక్కేదాన్ని అనుభవం చేసి పోయేదో వాళ్ళకి కాదు. ఉండే నెలములుండి పై నెలకు రావాలా, ఇంకా పైకి ఇంకా పైకి మనం పోయికనే ఉండాలంటే ఏదో ఒక ముడివుతోడు మనం శైలుపడితేదా మనం మంచి విధంగా రాముడుంచాడంటే అనే దాంట్లో ఏ ఒక మాత్రము లేదు. ఇప్పుడు మన ఎకనామిక్ ఎట్ట ఉండాలంటే, మనకు అమెరికాని పడుతున్న వరకు మూడు వగయాన ఎకనామిక్ ఉండదు. ఒక వగ ఏమిటంటే, ఏదో పల్టాన్లు చదిమితిమి ఒక 50,000 ఒక 100,000 సెలవు చేసి ఏదో ఒక కంప్యూటర్ చదివేసి ఒక అలవైన బెంగళూరులో ఇట ఒక చిన్న పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఒక 50,000-60,000 సంబళం వచ్చే మారుగా ఒక విధమైన చదువు. అడుతు కొద్ది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అట్ట ఏదైనా పెద్ద చదువు చదివేసి అమెరికా మారు దేశాల్లో పోతే ఒక 4-5 లక్షల రెండు సంబళాలు ఉండే మాదిరి అట్ట ఒక వగయాన ఒక తొలిల్ అమైపు వేలై వాయిపు. దానికి కనుక నిండా రోగులు ఉండే వాళ్ళు ఏం చేశారు, ఎంపీబీఎస్ చదివినాలు సరే, ఇది ఉయర్ందపక్ష కల్విని వాళ్ళు అనుభవించాలా చదవాలంటే తెలిస్తే దానికి కూడా వాళ్ళకు వాయిపు ఉండదు. అయితే మనకు అమెరికాల్లో మ్యాక్సిమం ఉండే మనుషులకు ఏమి చదవాలా అనే దానికైనా వాయిపు తక్కువ. అట్ట చదివి వచ్చినాలు కూడా వేలై వాయిపు అంటే విషయాల్లో మనకు ఆ జాబ్ ఆపర్చునిటీ కూడా మనకు తక్కువ అయ్యేదాని నుంచి మనం ఏం ముడివెత్తితమంటే, అమెరికాల్లో పుట్టిన అనేకమైన బిడలు అధికపక్ష అధికారం తోడుకుంటే ఒక పదవికి రావాలనంటే మనం బాగా చదివేది అనేదాన్ని కాదని ఏమి చదవాలా అంటే అనేదాన్ని ముడిపెట్టేటప్పుడు మన సమూహాలను మన కమ్యూనికాలను ఉండే పెద్దాళ్ళు కూడా ఇంకొకటి మాట్లాడేటప్పుడు మనకు ఒక విషయం తెలివాయ. అరసు పదవి అది అధికారత్తుడం కూడి అరసు పదవికి రావాలనంటే యూపీఎస్సి టీఎన్బిఎస్సి అటంటనే ఎగ్జామ్ అని మన బిడ్డలు అధికపక్షం రాయాలా అటంటనే ముడివుకు మనం వస్తుంది. దానికి బిడ్డలు కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, దానికి అన్ని స్కూల్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ డిస్ట్రిక్ ఫస్ట్ అంటే ఏదన్నా ఒక హైయెస్ట్ టాపర్ ఉంటేదాన్ని మనం చదువు అని చదవ ముడుంచు అటంటే వాళ్ళలోకి ఒక అభిప్రాయం ఉండికినే ఉండే. మనవన్నీ పోయి బయట ఉండే ఐఏఎస్ మనకు తెలిసిన వాళ్ళు మన సొంత వాళ్ళు చిల్లరు ఉంటారు. వాళ్ళ దగ్గరని మనం మాట్లాడి చూసినప్పుడు ఏం తెలిసినట్టు మనకు లేదు, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్స్లో ఆవరేజ్ లేదు బిలో 85% 65% తీసిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఇటు యూపీఎస్సి ఎగ్జామ్ రాయ ముడుంచు అటంటనే ఉన్మను మనకు వాళ్ళు చెప్పించినారు. దాని మనసులు పెట్టుకుని బిడ్డలను యూపీఎస్సి సదం పెట్టాలా అటంటనే ఓ ముడివుకు మన కమ్మవారి కల్చరల్ అకాడమీ వచ్చా. వచ్చినా కనుక బిడ్డల దగ్గర మాట్లాడినప్పుడు బిడ్డలు పెద్దాళ్ళ దగ్గర ఉండి ఏదో ఒక వగల వెలగి డిస్టర్బ్ అయ్యి ఉండేది అని మన కంటికి తెలిసా. నేరుగా మాట్లాడేటప్పుడు సరిగ్గా ఉండాది. అయితే మానసికంగా మనసెలవుల అబ్బ అమ్మకను బిడలకను లేసుగా ఉలిపాయి సరుగుమారుగా వెంకాయ సరుగుమారుగా ఒక లేయర్ ఫామ్ అయ్యి ఉండేది మన కంటికి తెలిసే. మొదల అబ్బ అమ్మ అంటే ఓరు, వాళ్ళ తాత్పర్యం ఏమి, వాళ్ళ ముఖ్యత్వం ఏమి, అబ్బ అమ్మకు తగిన మారు మనం ఉండామా అంటే అనే దాంట్లో సందేహం వచ్చింది. దానివల్ల మనం ఏం చేస్తుంది, కమ్మవారు కల్చరల్ అకాడమీలో ఉండి మహాసంకల్పం అంటే ఒక భోజన మురను మనం అరిముఖపడుతుంది. ఆ భోజనపుర ఏమిటంటే, అబ్బ అమ్మకు పసిబిడ్డలు పాదభోజ చేయాల. ఆ పాదభోజ చేసినా కనుక అబ్బ అమ్మ బిడ్డలను మానసికంగా ఆశీర్వదించాల. మన బిడ్డ బాగుండాలంటే మనల్ని కూడా ఇంకోరికి అక్కర ఉండ ముడుంచదు. అయినాలు కూడా ఒక మన నిలయిలా ఆ బిడ్డను ముళుక్క ముళుక్క ఒక ఆశీర్వాదం చేసేది అనేది ఒక నిగల్చిగలు పెట్టితే ఏమిటనేసి ఈ మహాసంకల్పం అటంటనే నిగల్చిని మనం డిజైన్ చేస్తుంది. అప్పుడు మనకి ఏం అర్థమైందంటే, అబ్బ అమ్మకు బిడ్డలు పాదపూజ చేశారు, చేసినా కనుక అబ్బ అమ్మ బిడ్డలను ఆశీర్వాదం చేశారు. అప్పుడు అబ్బ అమ్మకును బిడ్డలకు ఎడలు ఉండే ఆ వెంకాయ చెరుకు మాదిరిగా ఉండే నేంటి ఉండే లాయర్ను ఇట్టనే పెద్దది ఉడిసిమిటే ఒక ఇరుంపు కోటయ్య మారు ఒక స్టీల్ బాల్ మారు పెద్దదైపోతే అనక దాన్ని క్రాక్ చేసేది కష్టం. అబ్బ అమ్మకు నడువుల బిడ్డలకు నడువుల ఒక గ్యాప్ వచ్చేసినట్టే దాన్ని సరిచేసేది నిండా కష్టం. దాని నుంచి పసిబిడ్డలకు ఉండేటప్పుడే ఒక రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్ క్రియేట్ చేసి చేస్తుంటే కాలం పూరా అది వాళ్ళకు బాగా తోడుండు అటంటనే ఒక ముడివు తోడుగా మహాసంకల్పం నిగల్చి డిజైన్ చేస్తుంది. మహాసంకల్పం నిగల్చిలో ముందరనే చెప్పిన మాదిరిగా అబ్బ అమ్మకు పాదపూజ చేశారు, పాదపూజ చేసినా కనుక అబ్బ అమ్మను పసిబిడ్డలు మానసికంగా ఆశీర్వాదం చేశారు. అది నిండా ముఖ్యం. బిడ్డలు కావాల్సింది అన్నీనే మనం తీసిచ్చాము. ఏం అడిగినాలు సరే, అడిగిన దాని ఆ క్వాలిటీ ఏడ ఎట్ట ఉండాలి సరే,
ఆ బిడ్డలు అద్ద హై రేంజ్ అటెంట్ అనే అలవుకు మన బిడ్డలను సాగించుకుంటాం. దాంట్లో ఏ ఒక ప్రచన లేదు. అయితే ముఖ్యమైనటువంటి మన సంపాదించేది తెల్లారితాను వేళకైలు అంత కష్టపడి అన్నీ చేసేది అన్నీనే మన బిడ్డలు ఎదురుగాలని కోసరంత. అప్పుడు అట్టుండేనప్పుడు మనకు ఆ బిడ్డలకు కరెక్ట్గా వాళ్ళు అడిగిందే ఇచ్చేదాన్ని కాదని వాళ్ళకి తేవయ్యిందని ఇయ్యాలి కదా. అటెంట్ అనే ముయర్చులు కల్వితురైలో ఆ బిడ్డలకు ఏమి కావాలంటే మనం ముడివెత్తనప్పుడు ఈ యూపీఎస్సి ఇట్ట అనే ఒక తిట్టం మనకు మనసుకు పడే ఈ నిగల్చిలా పాదపూజ చేసి అబ్బామ్మ దగ్గర ఆశీర్వాదం చేసిన కనుక ఇప్పుడుదా మహాసంకల్పం. ఆ పాదపూజ చేసేటప్పుడు ఒక మంత్రం, ఆ మంత్రం చెప్పేనప్పుడే అబ్బామ్మను గురించిన ఒక మర్యాద వాళ్ళ మనసులో ఉండి పెద్దది రావాలా. అబ్బామ్మ అంటే ఊరికి కదమ్మా, అమ్మ నిన్ను ఏదో సాధారణంగా నిన్ను కనయ్యలే, ఎంతనో కష్టపడి ఎట్టనో అదావదు నొప్పి అధికపక్షం ఉడల్ బలిని అనుభవించేస్తే మన అబ్బా మన అమ్మ మనల్ని కనుంటారు. అట్టుండేనప్పుడు బిడ్డలు పుట్టి పెద్దదాళ్ళు అయ్యే వరకు వాళ్ళకు మనకు ఏ శ్రమం లేదు, బాగా పోయి ఉంటుంది. అయితే మీకు లేదో ఏదో లేసుకు వివరం తెలిసిన కనుక అబ్బ చెప్పేదంటే తప్పు కంటి పెట్టారు, అమ్మ చెప్పితే ఒక కోపం వచ్చి అప్పుడు మీరు చిన్న మాట ఒక మాట గమ్మటుండు మా నువ్వు గమ్మటుండు బా నువ్వు ఇది నాకు తెలుసు నువ్వు గమ్మటుండు ఇట్ట చిన్న చిన్న వార్తలు వచ్చేటప్పుడు అబ్బామ్మ మీ దగ్గర నిండా వరుతుపడేదని ఒక సందర్భం వచ్చేసి అబ్బామ్మ కోపపడితే కొద్ది తాళి తగ్గి అనుసరించి పోవాల. ఏంటంటే అబ్బామ్మ మనకు కట్టే ఫీజు అబ్బా వేడన పోయి ఎత్తికినో చేయలే, ఏడ నుండి అసాల్ట్గానే ఎత్తికినో చేయలే, అవమానానికి నడువులా, ఎంతనో శ్రమ పడిదా దాన్ని మన అబ్బా వచ్చి మనకి ఇచ్చి అంటనే విధానంలో అబ్బామ్మపై ఓ మర్యాద రావాలా. అబ్బామ్మ చెప్పేదాని కాదని వేరే ఏమీనే వినను, అబ్బామ్మను కాదని నా కుటుంబాన్ని కాదని నాకు వేరే ఎంత పెద్ద స్వర్గమే వచ్చినాలు అది నాకు తేవలేదు అంటే అనే ఒక ముడివుకు బిడలు రావాలా అనే దానికోసరందా ఇప్పుడు ఈ మహాసంకల్పం అంటేంటనే నిగల్చి. మహాసంకల్పం నిగల్చిలా పాదపూజ ముడించిన ఉడనే ఆ మంత్రం వచ్చు, ఆ పాదపూజలో మంత్రం వచ్చు, తాయి తందై పాదం పోట్రి దయై మిగుంద తాయే పోట్రి తనకుళ్ళే ఎన్నై వైత్తు కాత తాయి పాదం పోట్రి అటువంటి అన్ని అమ్మనుడయ పెరుమై అబ్బవోడ పెరుమై అన్నీ మన సరిగా ఆ బిడ్డలకు చెప్పించి అనగా ఓ ముడివికి వచ్చాము. ఆ బిడ్డలకు మంచి పేన, ఆ పేనాను చూసేనప్పుడన్నీ వాళ్ళకి జ్ఞాపకం వచ్చుకునే ఉండాలా, నేను అధికపక్షం పెద్ద అధికారి అయ్యి పచ్చింకిల శరీరం తీసే గెజెటెడ్ ఆఫీసర్ కావాలా అటువంటి ఓ ముడివికి వచ్చేదానికోసరం ఈ నిగల్చిని మనం పెట్టుంటాము. మొదల్లో ఉడుమలపేటలో కృష్ణగానం కళ్యాణ మండపంలో ఇది నడుచుంటుంది. ఇంకా ఇదే మాదిరి నిగల్చి మనం ఒక్కొక్క ఊరిలో నడిపించాలా, కమ్మాళ్ళ బిడ్డకు ఒక్కొక్క బిడ్డకును అబ్బా అమ్మను పాదపూజ చేసేదేనికైన వాయిపును మనం కలగజేసి ఇవ్వాలా. మన బిడ్డల్లో ఏకదేశం 25% అన్నాలు హైయర్ ఎడ్యుకేషన్స్లో యూపీఎస్సి రాయాలా టీఎన్బిఎస్సి రాయాలా, భద్రంగా ఉండాలా, పాదుగాపుగా ఉండాలా, సమూహ పాదుగాపుకు తోడుగా ఉండాలా అంటే ఒక ఉయర్ంత నౌకానికి అవసరం. రేణుకాదేవికి అమ్మవారి కల్చరల్ అకాడమీ ఈ నిగల్చిని మనం పెట్టుంటాము. పెద్దాళ్ళు అందరూనే దీనికని ఆదరపు ఉండి ఈ నిగల్చిని మనం తొడర్ంది చేయాలంటేనే వేండుదలతోడుగా ఈ తొడర్ ఇంకాను ఈ వీడియో ఒక 4-5 ఎపిసోడ్ వరకు వచ్చి అడుతడుతూ వచ్చే ఎపిసోడ్లో మనకు అమెరికాలో జరిగిన పెద్ద పెద్ద తలవర్లని గుడి తలవర్లని వచ్చుంటారు, వాళ్ళని ఇంకా నిండా మాట్లాడారు. ఈ పాదపూజ ఎట్ట చేసేమిటనే దాన్ని అడుతూ వచ్చే ఎపిసోడ్లో మీరు తొడర్ంది చూడండా. ఈ అమెరికాకి మనం ఇదిదా మనం ఒక ముఖ్యమైన తిట్టంగా మనసులు పెట్టుకుని తొడర్ంది అడుతడుతూ వచ్చే తొడరుకు మీరు ఆదరవు ఇవ్వాలంటేనే వేండుదలతోడుగా ఈ వీడియోను దీంతో నేను నిలుపుకున్నాను. అడుతూ వచ్చే ఒక్కొక్క వీడియోను మీరు వినండా, తొడర్ంది వినండా అంటేనే వేండుదలతోడుగా. నమస్కారం, మంచిది.
Thank you.